వ్యూస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్స్లని తెలంగాణ పోలీసులు చెక్పోస్ట్ దగ్గర ఆపుతా ఉన్నారు. ఎందుకంటే వాటికి పర్మిషన్స్ ఉండాలని, హాస్పిటల్ మీరు రిజిస్టర్ అయినట్టుగా ఉండాలని నెంబర్ ఆఫ్ అండి. అరే ప్రాణాపాయం మీదకి వచ్చిన అసలు ఆ టైంలో ఎలా ఇవన్నీ పాసిబుల్ అవుతాయి, ముందు మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటారు వాళ్ళు. చివరికి వాళ్ళు వెళ్ళనివ్వకపోవటం వల్ల నిన్న ఇద్దరు చనిపోయారని చెప్పేసి వార్తలు వస్తా ఉంది. ఇప్పుడు దానికి ఒక ఎండ్ అనేది పడింది. హైకోర్టు సీరియస్ అయింది. ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం మేము చెప్పాం కదా, అలా ఆపొద్దు. భారతదేశంలో ఎక్కడైనా సరే వైద్యం చేయించుకునే హక్కు ఎవరికైనా ఉంది. మీరు అలా ఎందుకు ఆపుతున్నారు ఏంటి అని చెప్పేసి మేము చెప్పిన తర్వాత మీరు అంబులెన్స్లో ఆపుతున్నారు ఏమనుకోని ముందు ఇమీడియట్గా దాన్ని స్టే ఎత్తేసేయండి. సారీ స్టే కదా, ముందు మీరు ఇచ్చిన రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ పట్టుకుని మేము స్టే పెడతా ఉన్నాం, అవి ఇప్పుడు అమలు కావు. చెక్ పోస్ట్ దగ్గర అంబులెన్స్లు ఇంకా ఆపొద్దు, ముందు వాటిని అలో చేసేయండి. మరలా విచారణ జూన్ 17కు వాయిదా వేస్తున్నాం అన్నారు. సో ఇది ఓ రకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వచ్చి చూపించుకోవాలి హెల్త్ పరంగా అనుకున్న వాళ్ళకి సంబంధించి గుడ్ న్యూస్. ఇక ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్దాం. ఎందుకు ఈ రకం వాళ్ళంతా రావాల్సి వస్తుంది? ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా మెరుగైన సౌకర్యాలు లేవా? చిత్తూరు, కడప, నెల్లూరు ఇటు చూస్తే అనంతపురం, వీళ్ళు వచ్చేసే అయితే బెంగళూరు లేదంటే చెన్నైకి వెళ్తున్న వాళ్ళు కొంతమంది. ఏది అధికార పార్టీలో ఉన్న వాళ్ళు సైతం, గతంలో భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఆయన కూడా ఏమైనారండి, చెన్నైకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా? అండ్ మొన్నటి మన రోజా గారు చెన్నైకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా? నేను ఎవరైనా తప్పబడతలేదండి, ఎవరిదైనా ఆరోగ్యమే. నేను జస్ట్ చెప్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వైజ్ నేను చెప్పుకుంటా వస్తున్నా. విజయసాయి రెడ్డి గారికి మన మధ్య హెల్త్ బాగోకపోతే హైదరాబాద్ ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా? తాటిగొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీధర్ హైదరాబాద్ ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా? ఒంగోలు బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారు హైదరాబాద్ ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా? ఈ వేళ చెప్పుకుంటా పోతే మరికొంతమంది ఒక నార్మల్ మండల స్థాయి నాయకుడి నుంచి స్టేట్ వైడ్ మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా అంతా కూడా అయితే హైదరాబాదు లేదంటే బెంగళూరు లేదంటే చెన్నై. ఆంధ్రప్రదేశ్లో ఆసుపత్రుల మీద వీళ్ళకి నమ్మకం లేదా? లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆసుపత్రులు ఆ రకంగా వైద్య సౌకర్యాలు లేవా? ఎక్కడ లోపం? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని ఓన్లీ ఆంధ్రప్రదేశ్గా పరిమితం చేశాడు. అప్పుడు చాలా మంది చంద్రబాబు నాయుడు తిట్టుకున్నారు. మంచి మంచి ఆసుపత్రులన్నీ ఏమో చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాద్లో ఉంటే ఈయనేందు ఆరోగ్యశ్రీని ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పరిమితం అన్నాడు. ఈవెన్ అప్పుడు నిజంగా నేను కూడా అనుకున్నా తప్పు చేస్తున్నాడేమో చంద్రబాబు అని. బట్ ఈరోజు అర్థమవుతా ఉంది ఏంటంటే, ఆ రోజు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఆరోగ్యశ్రేణి చెప్పడం ద్వారా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో చాలా ఆసుపత్రులు ఏం చేసాయి, వాటి యొక్క బ్రాంచెస్ ఆంధ్రప్రదేశ్లో పెడతానికి ప్లాన్ చేసుకుని ఆ వేళ కొన్ని బ్రాంచెస్ పెట్టాయి. వీక్లీ ట్వైసో త్రైసో ఇక్కడ ఉన్నటువంటి స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో సీనియర్ డాక్టర్స్, వీరు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసి వస్తూ ఉండేవాళ్ళు. ఇక మరికొన్ని హాస్పిటల్ ఏమన్నా త్వరలో ఎక్స్పెండ్ చేద్దామన్న వేళ మరికొన్ని ఉన్నాయి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో ఈయన ఆరోగ్యశ్రీని చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కూడా ఓకే, అక్కడ ఉన్న హాస్పిటల్ కూడా ఓకే అన్నాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మంచి నిర్ణయం తీసుకున్నాడని. కానీ ఈ రోజు సిచ్యువేషన్ చూడండి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీకి వర్తించారు కదా, ఇంక మనకి మన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేది ఏముందిలే, ఇక్కడే ఉండిపోదామని చెప్పేసి ఎక్స్పెండ్ చేద్దామనుకున్న హాస్పిటల్స్ ఆగిపోయింది. వీక్లీ ట్వైస్ త్రైస్ ఇంకా అక్కడికే వెళ్తాం, ఇక్కడికే రండి అని చెప్పేసి అక్కడికే పిలిపించుకుంటున్నారు పేషెంట్లని. ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఇంకా అంటే ఆసుపత్రులకు సంబంధించి ఎక్స్పెన్షన్ ఆగిపోయింది. స్పెషలిస్టులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రావడం ఆగిపోయారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉండిపోతా ఉన్నారు. ఈరోజు కరోనా టైం అయ్యేటప్పటికీ ఏకంగా మా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి బెడ్లు ముందు మాకు అని చెప్పేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అంటా ఉన్నాయి. అటు తమిళనాడు కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు. కర్ణాటక, తమిళనాడు అంతగా ఏమన్నారంటే తెలియదు, కానీ ఈరోజు కర్నూలు జిల్లా దాటిన తర్వాత చెక్ పోస్ట్ దగ్గర తెలంగాణకు సంబంధించేసి అక్కడ కానీ, కృష్ణా జిల్లా దాటేసి సూర్యాపేట జిల్లాకి అంటే చెక్ పోస్ట్ దగ్గర అక్కడ కానీ దారుణమైనటువంటి పరిస్థితులు అనమాట. మనం భారతదేశంలో ఉన్నామా లేదంటే ఎక్కడ ఉన్నాము ఏంటి అని చెప్పేసి. అరే రాష్ట్రంలోకి ప్రాణపరిస్థితులు అంబులెన్స్లు రానికపోవటం ఏంటి? మీకు ఆసుపత్రిలో అడ్మిషన్కి సంబంధించి అప్రూవల్ ఉందా, పర్మిషన్ ఉందా, లెటర్లు అడుగుతుంది, ఇవన్నీ ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కరు పేషెంట్లు ఏడుపులు చూస్తారు. నాకైతే కళ్ళు కడుపు తరుకుపోయింది, కళ్ళు నీళ్ళు కారణం ఒక తక్కువైంది సార్. ఏం తప్పు చేస్తే మాకు ఈ శిక్ష ఈరోజు అని 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారు హైదరాబాద్ని, ఎందుకు ఈరోజు మమ్మల్ని ఆపుతున్నారని కొంతమంది అంటారు. జగన్ గారు అమ్మ ఒడి నాడు నేడు తర్వాత ఆ ఫంక్షన్ అదే ఆ డబ్బు ఈ డబ్బు అని చెప్పి జనాలకు ఇస్తామన్నారు. అలా కాకుండా ఆసుపత్రులు కనుక స్ట్రెంత్ని కనుక చేసినట్టు ఈరోజు మాకు దుస్తుండేదని మరికొంతమంది. అయ్యా జగన్ గారు మీరు ఏదో ఒక విధంగా కల్పించుకొని నేను ఉన్నాను నేను విన్నాను అన్నారు కదా, ఇప్పుడు మరలా మా కోసం పక్క రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడండి, మాకు పర్మిషన్ ఇప్పించండి అక్కడికి వెళ్తానికి అని చెప్పేసి అలా. సో ఓవరాల్గా నేను చెప్తున్నది ఏంటంటే,
విద్య విషయంలోను వైద్యం విషయంలోను ఎప్పుడైనా సరే మన రాష్ట్రంలో మనమే గొప్పగా ఉండాలండి. విద్య వైద్యంలో మనం ఎప్పుడైతే గొప్పగా ఉంటామో ఇంకా ఆటోమేటిక్గా అన్ని మన దగ్గరే ఉంటాయి. అదర్వైజ్ ఇదిగో చిన్నదానికి పెద్దదానికి ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తా ఉంది. చదువుకోవాలంటే ఆడకో వెళ్ళాలి, వైద్యం కావాలంటే ఆడకో వెళ్ళాలి. ఏంటి దుస్థితి? స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఎన్నాళ్ళు ఈ దౌర్భాగ్యం? పేరుకే 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ అన్నారు హైదరాబాదు. ఆడకు వచ్చి దాఖలా ఆడకూడ రానివ్వట్లేదు. హైకోర్టు కళ చూసిన ముందు రానివ్వండి అంటే సరే అంటున్నారు ఇప్పుడు. సో నేను ఇవ్వడం కన్క్లూషన్ ఒకే ఒకటండి, ఇప్పటికైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, రేపు చంద్రబాబు నాయుడు వస్తాడో పవన్ కళ్యాణ్ వస్తాడో ఎవరు వస్తారంటే మనకు తెలియదు. ఓట్లేసి మీరే గెలిపించాలి ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళని. సో నేను అడగదలుచుకున్నది ఏంటంటే పాలకులు ఎవరైనా సరే వాళ్ళది ఏ రాష్ట్రం అయినా సరే ముందు మీ రాష్ట్రంలో వైద్యం మీద సరైన దృష్టి పెట్టండి. సూపర్ స్పెషాలిటీయా, నార్మల్ వైద్యమా, ఏదైనా సరే అన్ని వసతులు ఉండేలాగా చూడండి. ఎంత త్వరగా అంత త్వరగా మీరు ఆవేలా కనుక స్ట్రెంగ్త్ కనుక చేయగలిగినట్టయితే ఆ రాష్ట్రం అప్పుడు గొప్పగా ఉంటుంది. అరే చిన్న చితక వైద్యానికి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్తా ఉంటే ఇంక ఏంటంటే ఆ రాష్ట్రం బాగుపడేది? అధికారంలో ఉన్న వాళ్ళు సైతం పక్క రాష్ట్రాలకు వైద్యం చేయించుకుంటా ఉంటే ప్రజలకు ఇంక ఎలాగంటే ఒక ధైర్యం వచ్చేది? గతంలో కామరెడ్డి శ్రీనివాసరావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన కీలక సంబంధించిన సమయంలో సర్జరీ ఆయన వచ్చేసి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి మరీ సర్జరీ చేయించుకున్నాడు. అఫ్కోర్స్ మన మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు ఎవరు వస్తున్నారంటేనే ఆ ఊళ్ళో అప్పుడు చెత్త చెదరం వేరేసి తెల్లగా బ్లీచింగ్ వేస్తుంది ముగ్గుపొడి చెల్లేస్తూ ఉంటారు. ఏంద్రా ఈరోజు ముగ్గుపొడి వస్తున్నారా బ్లీచింగ్ వేస్తారంటే ఆ రైట్ ఈరోజు ఎవరు వస్తున్నారు రో అఫీషియలో అనుకుంటాం. అంటే అప్పటికప్పుడు హడావుడి చేసే బ్యాచే, మొదటి నుంచి అదే బ్యాచి. సో ఆ రోజు కామరెడ్డి శ్రీనివాసరావు విషయంలో కూడా అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా మెరుగుపరిచి ఉండొచ్చు కాక, కానీ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ మెరుగైనటువంటి సౌకర్యాల పరంగా మాత్రం ఒక రకమైన స్టెప్స్ అయితే తీసుకున్నారు. ఇదే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలుకలు కొరికి చిన్నపిల్లలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. చిన్నపిల్లల్ని చనిపోయిన తర్వాత దారుణంగా తిన్న సందర్భాలు ఇదే ఎలుకలు. ఆ తర్వాత స్పెషల్ కమిటీ వేసి దాని తర్వాత ఎన్నో సౌకర్యాలు కల్పించి చేసిన మొత్తం చేశారు. సో నేనేమంటున్నానంటే పిల్లలకి అన్నం పెట్టే పాట ఉంటే చూసారా మధ్యాహ్న భోజనాలకు సంబంధించేసి అక్కడికి ఆ అధికారి వెళ్ళి కనుక తింటూ ఉంటే వారానికి ఒకసారి అన్నా అది అక్కడ అన్నం వడ్డించే వాళ్ళు కావచ్చు, ఆ మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు, పద్ధతిగా మంచిగా చేస్తూ ఉంటారు భోజనాలు. అదేవిధంగా ఆసుపత్రులకు సంబంధించి కూడా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆసుపత్రులు కనుక వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే, ఏది ఆ రాష్ట్రంలో ఆసుపత్రులు కనుక వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే ఖచ్చితంగా అక్కడ సౌకర్యాలు మెరుగవుతాయి, హాస్పిటల్ మేనేజ్మెంట్ పద్ధతిగా ఉంటారు, ఇందులో నో డౌట్. హైదరాబాద్ తీసుకోండి, ఇప్పుడు కేసీఆర్ కావచ్చు లేదా మిగతా మంత్రులు కావచ్చు వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే ఇక్కడికి యశోదాకి వెళ్తున్నారు, గతంలో నిమ్స్కి వెళ్ళేవాళ్ళు. అంతకుముందు ఉన్నటువంటి హాస్పిటల్ ఏది బెస్ట్ అయితే ఆడికి వెళ్ళారు. ఇప్పుడు వచ్చేసి మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. మన ఈ మధ్య కూడా మనం చూసాం గాంధీ హాస్పిటల్ ఎవరో ప్లకార్డ్ పెట్టుకుని ఉన్నాడు, మీరు అయితే గాంధీకి రండి అని చెప్పేసి, లేదా కరోనా లాక్డౌన్ అనే పెట్టడం సమయంలో ప్లకార్డ్ పెట్టుకున్నాడు. అంటే ఏంటండి, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో బెస్ట్ వైద్యం దొరుకుతుంది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెస్ట్ వైద్యం దొరకలేదు అని చెప్పేసి మంత్రులే నమ్ముతారని అంటా ఉన్నారు. సో ఇక్కడైనా కావచ్చు అక్కడైనా సరే కావచ్చు ఎక్కడైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకున్నంత కాలం సామాన్య ప్రజలకు ఏ రకంగా మీరు ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు, సామాన్య ప్రజలకు మీరు ఏ రకంగా మెరుగైన వైద్యం కల్పించిన వాళ్ళు అవుతారు ఒకసారి మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించాలి. ఇప్పటికైనా సరే పాలకులు అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని ఆసక్తి హిమాచలం భారతదేశ వ్యాప్తమైనటువంటి రాష్ట్రాలు ఏవైనా సరే ముందు వైద్యం మీద మీరు దృష్టి పెట్టండి. మీకు రోగం కనుక వస్తే పాలకులైనటువంటి మీరు మంత్రులైనా అపోజిషన్ వాళ్ళని ఎమ్మెల్యేలని ఎంపీలని ఎవరైనా సరే మీకు రోగం కనుక వస్తే ఖచ్చితంగా మీరు కూడా ప్రభుత్వ ఆసుపత్రులని ట్రీట్మెంట్ తీసుకోండి, అప్పుడు ప్రజలకు ధైర్యం అనేది వస్తుంది. ఇది చాలా బాధతో బాధ్యతతో ఒక జర్నలిస్ట్ ఈ బాధనంతా ఈరోజు వెలగక్కుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికి అంబులెన్స్లో చనిపోతున్న వాళ్ళు ఎంతమంది, చెట్ల కింద చనిపోతున్న వాళ్ళు ఎంతమంది, ఆసుపత్రిలో బెడ్లు లేక చనిపోతున్న వాళ్ళు ఎంతమంది, ఒకే బెడ్ మీద వచ్చేసి ఒక అతను ఆక్సిజన్ పీల్చుకుంటుంటాడు ఇంకొక అతను చనిపోయి ఉంటాడు అంటాడు. ఏంటి అసలు ఈ దుస్థితి? ఢిల్లీలో ఏమో ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లాంటి ఒక పెద్ద సంస్థ ఉంది, పోనీ ఆ రకంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయంటే అన్ని రాష్ట్రాలు లేవు. ఆంధ్రప్రదేశ్ ఉండదు అంటే నెమ్మది ఇప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ అంటే నిమ్స్ ఉంది, మిగతా కూడా నెమ్మదిగా స్ట్రెంగ్త్ చేసుకుంటా పోతా ఉన్నారు. ఏమండి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికే వైద్యం కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజలకం అంటే ఇందుకు కదండి. చాలా మంది చాలా గర్వంగా చెప్తా ఉంటారు ఫారిన్ దేశం నుంచి భారతదేశం నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారండి అని, మన దేశం బాగా డెవలప్ అయిందండి వైద్యంలో. ఏమయ్యా సిగ్గుండాలి ఆ మాట అనటానికి. ప్రభుత్వ ఆసుపత్రులు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు వాళ్ళే ఉన్నా, కార్పొరేట్ ఆసుపత్రిలోనే కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? సామాన్యుడు కార్పొరేట్ ఆసుపత్రి ట్రీట్మెంట్ తీసుకుంటాడా? ఆ రకంగా వాళ్ళ దగ్గర డబ్బు ఉందా?
ఆర్ఎంసీలో ఆర్ఎంసీలో పెట్టిన ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం చేస్తా ఉన్నాయి? ముందు ప్రభుత్వ ఆసుపత్రి స్ట్రెంగ్త్ చేయండి సార్, ఆటోమేటిక్ గా ఏ కార్పొరేట్ హాస్పిటల్ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు సామాన్యుడు. చెప్తే రేపు మార్నింగ్ వరకు చెప్తాండి, ఎందుకంటే బాధతో కన్నీళ్ళు కూడా రావట్లే నాకు, అంత బాధ అన్నమాట. సిచ్యువేషన్ అంత దారుణం ఉంది దేశం అంతా కూడా. ఎప్పటికైనా సరే ఆలోచించాలి, అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు కేసీఆర్ గారు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రి స్ట్రెంగ్త్ కనుక చేయగలిగినట్టయితే, ప్రతి జిల్లాలో కూడా ఒక గొప్ప హాస్పిటల్ కనుక ఉండగలిగినట్టయితే, ఏ జిల్లాలో ఉంటుంటే ఆ జిల్లాలో బెస్ట్ గా చేయించుకుంటూ ఉంటారు. ఇంతకుమించి నేను చెప్పగలిగింది అయితే ఏమీ లేదు. ముఖ్యంగా ముందుగా మరలా కన్క్లూడ్ చేసామని చెప్తా ఉన్నా, పాలకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైనా సరే ఆ రాష్ట్రంలోనే, ఆ రాష్ట్రంటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మీరు ట్రీట్మెంట్ తీసుకున్న రోజు ప్రజలకు ధైర్యం వస్తుంది. ఆ రోజు వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మెరుగైన వసతులు మన దగ్గరే ఉన్నారా, ఇంకెందుకు పక్క రాష్ట్రం అనేటువంటి ఒక ధైర్యం, ఒక నమ్మకం అప్పుడు కలుగుతుంది. ఆ రకంగా త్వరలో అన్ని రాష్ట్రాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా, వేడుకుంటూ ఉన్నా.